సిటీ కృష్ణతేజ వార్తల్లోకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వైభవంగా అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి కోయిల అల్వార్ తిరుమంజనం. జూన్ 10 నుండి 18 వరకు బ్రహ్మోత్సవాలు. వ్యాపారం దండువ కాదు పండుగని రుజువు చేసింది వైకాపా ప్రభుత్వం. యంత్రసేవ పథకం మెగా మేళాలో మంత్రి ఆర్కే రోజా వెల్లడి. నేతి మిఠాయిల ప్రత్యేక అలంకరణలో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి విశేషంగా దర్శించుకున్న భక్తులు. ప్రతి ఇంట జగనన్న సంక్షేమ పథకాలు. ఎన్నిసార్లు ఎన్నికలు వచ్చినా జగనే ముఖ్యమంత్రి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. అప్పలాయిగుండలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం శాస్త్రోక్తంగా కోయిల అల్వార్ తిరుమంజనం జరిగింది. ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 10 నుండి 18వ తేదీ వరకు జరుగునున్నాయి. జూన్ 9న సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ కొలువు నిర్వహించారు. ఉదయం 8 నుండి 10 గంటల 30 నిమిషాల వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు సూర్యకుమారాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీవాణి టెంపుల్ ఇన్స్పెక్షన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 8 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరగనున్నాయి. జూన్ 13వ తేదీ సాయంత్రం 5 నుండి 7 గంటల 30 నిమిషాల వరకు స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. 500 రూపాయలు చెల్లించి గృహస్థులు ఇద్దరు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్థులకు ఒక ఉత్తరీయం, ఒక రవికే, ఒక లడ్డు, ఒక అప్పం బహుమానంగా అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక భక్తి సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటలు నిర్వహించనున్నారు. వ్యవసాయాన్ని దండుగా కాదు పండుగని రుజువు చేసినది జగనన్న ప్రభుత్వం మాత్రమేని జిల్లాలో 250 రైతుల గ్రూపులకు డాక్టర్ వైఎస్ఆర్ యంత్రసేవ పథకం ద్వారా 24.89 కోట్ల విలువ గల వ్యవసాయ యంత్ర పరికరాలను 8.28 కోట్ల రాయితీతో అద్దె యంత్ర సేవా కేంద్రాలకు అందించడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర పర్యాటక యువజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. మంగళవారం జిల్లాలో స్థానిక ఎస్వి యూనివర్సిటీ స్టేడియం నందు వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం మెగా మేళాలో పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ, గత పాలకుల దుస్థితిని సమూలంగా మారుస్తూ ఈరోజు రైతులందరూ కూడా వ్యవసాయం అంటే దండగ కాదు పండుగ అనే పరిస్థితి తీసుకొచ్చిన జగనన్నకి రైతులందరి తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. స్వామినాథన్ కమిటీ వంటి వ్యవసాయ నిపుణులు రైతుల కోసం చాలా సలహాలు ఇచ్చారు. కానీ అంతకంటే గొప్పగా రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేసింది జగనన్న మాత్రమే అని గర్వంగా చెప్పగలనని అత్యంత కీలకమైనవి రైతు భరోసా కేంద్రాలు అన్నారు. జగనన్న ప్రభుత్వంలో, రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎంతో అండగా నిలబడి వాళ్ళకి సహాయం చేస్తూ వైఎస్ఆర్ యంత్ర పథకం ద్వారా రైతులకు తక్కువ అద్దెతో యంత్రాలను, వ్యవసాయ పనిముట్లను అందుబాటులోకి తీసుకువచ్చి ఆదాయం ఎక్కువ వచ్చే విధంగా చేశారని అన్నారు. ప్రజల్ని తమ సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తారు కాబట్టి ఇలాంటి గొప్ప ఆలోచనలతో ప్రతి వర్గానికి కూడా వాళ్ళు తీసుకొచ్చిన పథకాలను చూస్తేనే అర్థమవుతుంది. అలాగే రైతు బాంధవుడిగా వైఎస్ఆర్ గారికి ఎంత పేరుందో మన అందరికీ తెలుసు. తండ్రి 2 అడుగులు ముందుకేస్తే కొడుకు 4 అడుగులు ముందుకేసి ఆ రైతుల కోసం ఈరోజు అత్యంత కీలకమైన డెసిషన్ రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి వారికి రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని రకాలుగా అందుబాటులో ఉంటూ వాళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు రైతులు కోరుకునే పెట్టుబడి గిట్టుబాటును రెండూ కూడా అందిస్తూ ఈరోజు రైతుల ఆశీర్వాదాలతో ముందుకు వెళ్తున్న విషయాన్ని కూడా మీ అందరూ గమనించాలి. అండ్ ఈరోజు మీరు చూస్తే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం జీవకోన వద్ద గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. తిరుపతి నగరం మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ భూమన అభినయ్ను వెంటరాగా స్థానికులతో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మమేకమయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వాటి లక్ష్యాల గురించి వివరించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ఈ నేపథ్యంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో భూమన అభినయ్
వినయ్ మాట్లాడుతూ తిరుపతిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 46వ డివిజన్లో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగుతోంది. ఈ ప్రాంతంలోనే సుమారు 50% మంది ప్రజలను ఇప్పటికే ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నేరుగా కలుసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం పొందిన ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులను ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి మమేకం అవుతున్నారు. ఏ గడపకు వెళ్ళినా లబ్ధిదారుల జీవితంలో వెలుగులు, వారి ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో కూడా ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుందంటూ ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి పెద్ద కుమారుడులాగా బరువు బాధ్యతలు తమ భుజాన వేసుకున్నారని, ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్పందన చూస్తుంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డినే చూడాలనే ఆకాంక్ష ప్రజల స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి ఒక్కరి గుండెల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదిలంగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటే తప్ప ఈ సంక్షేమ పథకాలు కొనసాగవు అనే అభిప్రాయం వారిలో నెలకొందని స్పష్టంగా అర్థమవుతోందని భూమన అభినయ్ అన్నారు. విమర్శలు ఎదుర్కొంటున్న టీటీడీఈఓ ధర్మారెడ్డి ఎక్స్టెన్షన్ జీవోను సీఎం జగన్ స్వయానా ఢిల్లీకి వెళ్లి ధర్మారెడ్డి టీటీడీలో కొనసాగేలా డీల్ కుదుర్చుకుని మరో 2 సంవత్సరాలు కొనసాగింపు తీసుకురావడంలో రహస్యమేమిటో ఆ దేవదేవుడు వెంకన్నకే ఎరుగా అంటూ జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఎద్దేవా చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం మీడియాతో జనసేన నేతలు రాజారెడ్డి, ఆకే పార్టీ సుభాషిణి, కీర్తన, లక్ష్మి, సాయిదేవ్ తదితరులతో కలిసి కిరణ్ మాట్లాడుతూ కాపులు నన్ను టార్గెట్ చేశారని, ధర్మారెడ్డి చేసిన ఆరోపణలలో వాస్తవాలు లేవని రాజారెడ్డి స్పష్టం చేశారు. తమ జనసేనాని కులానికి ప్రాధాన్యత ఇవ్వరని, కులమతాలకు అతీతంగా అన్ని కులాలతో కలిసి జనసేనాని తన పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. రాజకీయ ముసుగులో శ్రీవారి సన్నిధిలో కేంద్ర రాష్ట్రాలకు గులాం కొట్టే ధర్మారెడ్డి త్వరలో రిటైర్ తర్వాత కర్నూలులో ఎంపీగా పోటీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని ఆరోపించారు. వెంకన్నతో ఆడుకునే స్టేట్ సెంట్రల్ రాజకీయ పాలక పార్టీలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, భగవంతునితో పెట్టుకుంటే శిక్షణ డబుల్గా ఉంటుందని భవిష్యత్తు సూచించారు. రేపు తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం, అలాగే టీటీడీ భూములు, ఇళ్ల స్థలాల అవినీతిపై ప్రశ్నించడానికి ప్రెస్ ముందుకు వస్తానని కిరణ్ రాయల్ హెచ్చరించారు. సమాధానం చెప్పడానికి టీటీడీ సంస్థ సిద్ధంగా ఉండాలని కోరారు. ధర్మారెడ్డికి మించిన అధికారే లేరు. తిరుమల తిరుపతి దేవస్థానంకి ధర్మారెడ్డి అవసరం చాలా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారంటే ఇంకా ఐఏఎస్ చదువుకోరు ఎందుకు, ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకు? ఐఏఎస్ గారు మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు వ్యవస్థను మెయింటైన్ చేయొచ్చు, సెంట్రల్ లో మెయింటైన్ చేయొచ్చు, వ్యక్తులు మెయింటైన్ చేయొచ్చు, మీడియాను మెయింటైన్ చేయొచ్చు, మీ తొత్తులు మెయింటైన్ చేయొచ్చు, న్యాయస్థానాన్ని మెయింటైన్ చేయలేరు. దేవుని దగ్గర మీ ఆటలు సాగవు. పెద్ద అయిన వెంకటేశ్వర స్వామి దగ్గర మీకన్నా పవర్ఫుల్ క్యాండిడేట్లు ఆటలాడి ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నారో గుర్తుపెట్టుకోండి. రంగస్థలి కళాకారులు గంగమ్మ జాతర 3వ వారం వివిధ వేషధారులతో భక్తులను అలరించారు. ఇందులో సాయిబాబాగా భీమాస్ అశోక్ వేషధారిణి అందరినీ ఎంతగానో ఆకర్షించింది. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి నిర్వహణలో ఎంతో పవిత్రమైన తాతయ్య గుంట గంగమ్మ జాతర అనంతరం 3వ వారం కళాకారుల వివిధ వేషధారణలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఒక్క వేషంలో తిరిగి ఆ దుర్మార్గాన్ని అమ్మవారు సంహరించిందని తిరుపతి ప్రజల నమ్మకం. అందుకోసమే జాతర అయిన 5 వారాలు కళాకారులు వివిధ వేషాలు వేయడం ఆనవాయితీ. మళ్ళీ యమ కింకర్లు వేషధారణతో వచ్చి ముఖ్యంగా దీనికి ఆకర్షణగా అశోక్ గారు మన సాయిబాబా షిరిడి సాయిబాబా వేషధారణతో వచ్చి అమ్మవారికి మొక్కులు తెచ్చుకున్నాము. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి గంగమ్మ తల్లి. దేశంలోనే ఎక్కడా జరగదు మన తిరుపతిలో జరిగిన గంగ జాతరలాగా. ఈరోజు దేవస్థానం వారు కూడా మిఠాయిలు, స్వీట్స్తో ప్రత్యేక అలంకరణ చేసి అమ్మవారి దర్శనాన్ని మనకు కల్పించారు. గోపి గారి ఆధ్వర్యంలో కళాకారులందరూ కలిసి అమ్మవారిని వివిధ వేషధారణలు ధరించుకొని అమ్మవారిని దర్శించుకోవడం వచ్చినాం. అమ్మ ఆశస్సులు నిండుగా మాకు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా ఒక మంగళవారం మిగిలింది, ప్రజలందరూ వాళ్ళ మొక్కుని తీర్చుకొని ఆశస్సులు పొందాలని
నాగరాజుకు ప్రాణహాని ఉందని భూ కబ్జాదారుడు మధ్యరెడ్డి కొండరెడ్డి నుండి తమ భూమిని తమకు ఇప్పించండని భూ బాధితుడు బయ్యన్నకు అండగా సాలి వాహన సంఘం నిలిచింది. స్థానిక రంగంపేట గ్రామంలో మోహన్ బాబు కాలేజీ సమీపంలో ఉన్న బయ్యన్నకు చెందిన 9 ఎకరాల 34 సెంట్ల భూమిని తంబళ్ళపల్లెకు చెందిన భూ కబ్జాదారుడు మధ్యరెడ్డి కొండరెడ్డి మోసపూరిత రిజిస్ట్రేషన్ చేసుకుని మార్కెట్లో అమ్మకానికి పెట్టడాన్ని ఖండిస్తూ ఈ దారుణంపై ప్రభుత్వం స్పందించి బయ్యన్నకు న్యాయం చేయాలని సాలివాహన సంఘం మాజీ చైర్మన్ నాగేంద్ర డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ భూ కబ్జా బాధిత కుటుంబ సభ్యులంతా తమ ఫ్యామిలీ వ్యక్తులేనని తెలిపారు. కొండరెడ్డి తనను ఈ నెల 3వ తేదీ కూర్చొని సెటిల్ చేసుకుందామని నేటి నానుడిగా సాగే కబ్జా రాజకీయాన్ని మొదలు పెట్టారని ఆరోపించారు. సెటిల్మెంట్కు వెళ్లిన పాపానికి మమ్మల్ని హత్య చేయడానికి ప్లాన్ చేశారని చివరకు తప్పించుకొని మదనపల్లి ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. ఇందులో రాజకీయ పార్టీల ప్రమేయం లేదని కేవలం ఇందులో కొండరెడ్డి వర్గీయులే పూర్తి పాత్ర పోషించారని స్పష్టం చేశారు. స్థాపించి 5 సెంట్ల ప్లాటే రిజిస్టర్ చేసేదని చెప్పేసి నమ్మబలికి 10 ఎకరాల తోటని రిజిస్టర్ ఆఫీసులో తీసుకెళ్లి 10 ఎకరాలకు సంబంధించినటువంటి ప్లాట్ని 10 ఎకరాల తోటని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఇది కొండరెడ్డి అనేటువంటి తంబళ్ళపల్లికి చెందినటువంటి కొండరెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ దారుణానికి ఈ మోసానికి పాల్పడినటువంటి వ్యక్తి కొండరెడ్డి. రీసెంట్ గా ఇది జరిగిన తర్వాత 2019లో జరిగితే 2019లో ఈ ఇష్యూ జరిగితే మాకు నిజంగా ఈయన 5 సెంట్లు ప్లాన్ చేశాననేటువంటి ఆలోచనతో ఈయన ఆలోచనతో ఈయన ఉన్నాడు. 2022లో దీన్ని వేరే వాళ్ళకి ఒక ఎకరా అమ్మినాడు కొండరెడ్డి అనేటువంటి 21లో అమ్మినాడు. 21లో అమ్మితే అతను నేను కొన్నాను కదా అనేటువంటి ఆలోచనతో ఆ తోటను చూడడానికి వచ్చాడు. ఆ తోటలో ఈయన ఉన్నాడు, ఆల్రెడీ ఈయన పొజిషన్ లో ఉంది, డాక్యుమెంట్స్ ఉన్నాయి, రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఈయన దగ్గర ఉన్నాయి, పాస్బుక్ ఈయన దగ్గర ఉన్నాయి. 3 రోజుల పర్యటన నిమిత్తం ఏపీ సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి పద్మావతి ప్రాంతంలోని శ్రీకృష్ణ అతిథి గృహం వద్దకు చేరుకున్న సీజే దంపతులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం జస్టిస్ మిశ్రా దంపతులు శ్రీవారిని దర్శించుకోనున్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సిపిఎం నాయకులు ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేశారు. మారుతి నగర్లో ప్రారంభించడం జరిగింది. ఇంటింటికి వెళితే ప్రజలు విపరీతమైనటువంటి కష్టాలు చెప్తున్నారు. ప్రభుత్వం జగనన్న కాలనీని ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు తప్ప ఇప్పటి వరకు స్థలాలు చూపించలేదని చెప్పి ఒక పక్కన బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించినటువంటి వాళ్ళకి ఇంతవరకు ఇల్లు కట్టివ్వలేదని చెప్పి ఒక పక్కన ఆందోళన చెందుతున్నారు. అమ్మఒడి పథకాన్ని రద్దు చేశారని చెప్పి చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటింటికి చెత్త సేకరణ పేరుతో 40 రూపాయలు ఉంటే 60 రూపాయలు 100 రూపాయలు లెక్కన ఈరోజు చెత్తకు పన్ను వసూలు చేస్తున్నారు. ఇది తీవ్రమైనటువంటి భారం పడుతుంది, చెత్త పన్ను రద్దు చేయాలని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నులు పెంచడం వల్ల ప్రజల మీద భారాలు పడ్డాయని చెప్పి మా సర్వేలో నాకు మా దృష్టికి రావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ప్రజల మీద తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ మంత్రి గమ్మన్నూరు జయరాం, ఎమ్మెల్సీ రామ్మోహన్ రావు, గజల్ శ్రీనివాసులు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుడు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఎమ్మెల్సీ రామ్మోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలన అప్పుల భారం నుంచి రాష్ట్రానికి విముక్తి కలగాలని కోరుకున్నట్లు తెలిపారు. రోజుకో అత్యాచారం హత్యలు జరుగుతున్నాయి, వాటి నుంచి కూడా విముక్తి కలగాలని ప్రార్థించానని అన్నారు. జరిగింది ఈ రాష్ట్రాన్ని ఇచ్చి జగన్ గారి యొక్క పాలనలో అప్పుల భారం నుంచి విముక్తి చేయమని, ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్టి అప్పులు తగ్గించమని ఈ యొక్క భగవంతుని కోరడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రోజుకు అత్యాచారం హత్యలు జరుగుతున్నాయి, వాటి నుంచి కూడా విముక్తి చేయమని ఆ భగవంతుని కొట్టు ఈ రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా వ్యవసాయం అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని కోరు. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ గుడి ఆలయంలో అమ్మవారిని నేతి మిఠాయిలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశామని ఈవో మునికృష్ణ తెలిపారు.
తిరుపతి తాతయ్య గుంట గుడి ఆలయంలో మూడవ మంగళవారం అమ్మవారు ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. నగర మేయర్ డాక్టర్ శిరీష మూడవ మంగళవారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ ఈవో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఈవో మునికృష్ణయ్య మాట్లాడుతూ గంగమ్మ జాతర తర్వాత మూడవ మంగళవారం రోజున భక్తులకు అమ్మవారి దర్శనం ఆలయానికి వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. అమ్మవారిని నేతి మిఠాయిలతో ప్రత్యేకంగా అలంకరించాము. భక్తులకు అమ్మవారి దీవెనలు ఆశీస్సులు ఉండాలని కోరారు. అమ్మవారిని ఈరోజు నేతి మిఠాయిలతో అలంకరించడం జరిగింది. ఉదయం నుంచి భక్తులందరికీ అమ్మవారి దర్శన సౌకర్యం ఏర్పాటు చేశాము. అలాగే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా చైర్మన్ గారు, మా ధర్మకర్తలు, మేము అందరం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ వారం మూడో వారం కావడం చేత అత్యధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించారు. కాసేపు విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. యథేచ్ఛగా కబ్జా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అండతో కొంతమంది భూ బకాసురులు తమ ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. వీరి అడుగులకు మడుగులు ఒత్తుతూ పోలీసులు సైతం వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండతో కొందరు భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పేరు ఉపయోగించుకుని అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు. అనాసంపల్లెకు చెందిన మునిరెడ్డి, ఆయన అనుచరులు తాజాగా తిరుపతి కరకంబాడి రోడ్డు మంగళంకు సమీపంలో ఉన్న సర్వే నంబర్ 8-1కి చెందిన 103 అంకణాల గల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ భూ బాధితుడు పద్మాకర్ మీడియా నందు వాపోయాడు. 1994లో ఈ భూమిని తన భార్య పేరు మీద కొని రిజిస్ట్రేషన్ చేశామన్నారు. అందుకు సంబంధించి 1981 నుండి ఆ భూమికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ పత్రాలు ఉన్నాయని తెలిపారు. కొంతమంది రౌడీ ముఖాలను వేసుకొచ్చి మమ్మల్ని మా కుటుంబ సభ్యులను బెదిరించి ఎలాగైనా ఈ భూమిని దక్కించుకోవాలని మునిరెడ్డి చూస్తున్నాడన్నారు. దీనిపై తిరుపతి అర్బన్ ఎస్పీని కలిసి వినతి ఇచ్చినప్పటికీ తన పలుకుబడి ఉపయోగించి తమని ఇబ్బంది పెడుతున్నారని బాధితుడు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగంతో పాటు రెవెన్యూ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుని తమ భూమిని తమకు చెందేలా చూడాలని అన్నారు. సర్వే రిపోర్ట్ కూడా లేదు. మా దగ్గర 2 సర్వే రిపోర్ట్ ఉన్నాయి. నాకు ట్యాక్స్ రసీదు ఉంది. బోర్డు వేసుకున్నాను, కరెంట్ తీసుకున్నాను, తర్వాత షెడ్ వేసుకున్నాను. మధ్యలో వచ్చి మాదిరంతా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మేము సగం పని చేసాము, 4 లక్షలు ఖర్చు పెట్టి పని చేసాము, బాడు తీసుకున్నాను నేను. ఇప్పుడు ఆ ఖర్చు వేస్ట్. వీళ్ళు ఎస్పీ వేసే మన సిఐ గారి దగ్గర పోయినాము. సిఐ గారు సర్వే చేసుకోమని వాళ్ళకే చెప్పారు. ఎస్పీ గారే చెప్పారు మీ ల్యాండ్ సర్వే చేసుకునేసి మీరు ఐడెంటిఫై చేయండి అని చెప్పారు. నన్ను చేసుకోమని చెప్తే నా దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి సార్ అని సార్కే చూపించాను నేను ఎస్పీ గారికి. ఆయన దగ్గర రిపోర్ట్లు అన్నీ పక్కాగా ఉన్నాయి కదా, ఆయన చేపించేది వాళ్ళే చేసుకోమని చెప్పు, వాళ్ళ సైట్ వాళ్ళు ఐడెంటిఫై చేసుకోమని చెప్పు, తర్వాత మాట్లాడదామని చెప్పారు. కానీ అట్లా చేయలేదు. మళ్ళీ జాయింట్ సర్వే అంటారు, జాయింట్ సర్వే లేదు. మళ్ళీ వాళ్ళని సర్వే చేసుకోమని మళ్ళీ సిఐ గారు చెప్పారు, అది లేదు. ఏది లేకుండా ఊరికి ఈరోజు రేపు అనేసి మమ్మల్ని వర్క్ చేసుకుని కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇది విషయం చేస్తూ ఉండేది ఎవరంటే అనాసంపల్లి మునిరెడ్డి, ఆయన తమ్ముడు గారు పురుషోత్తం రెడ్డి, చంద్రారెడ్డి కుమారుడు. అసలు ఈ రోడ్డు కూడా వాళ్ళ పేరుతో లేదు. వాళ్ళ సంబంధం లేని వ్యక్తులు వాళ్ళు. అసలు ఈ పక్క వచ్చేదానికి కూడా లేదు. అయినా కూడా వాళ్ళే వచ్చి దౌర్జన్యాలు, రౌడీజము చేస్తూ ఉన్నారు. నాది పక్కా రికార్డు, నాది డీకేటీ కాదు. నేనేం రోడ్డు ఆక్రమించలేదు. ఈ రోడ్డు కోసమే కొట్లాడుతూ ఉన్నాను. నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన వాళ్ళ తమ్ముడు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. 10 మంది వేసుకొని వస్తారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో భాష్యం స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. భాష్యం స్కూల్లో చదువుతున్న లిఖిత ప్రియ యోగవర్షిని 600 మార్కులకు గాను 586 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. అత్యుత్తమ మార్కులు సాధించడానికి సహకరించిన ఉపాధ్యాయులకు, భాష్యం స్కూల్ యాజమాన్యానికి ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. 600 of board exams. I have reached my goal because of my school and their encouragement. My teachers and my parents encouraged me a lot.
My special thanks to my teachers, Principal Sir Srinivasan. The Priya, I am studying in 10th class in Basham School, KT Road, Tirupati. In today's 10th class results, I got 586 marks out of 600. This is all because of the cooperation of my parents, my grandparents and mainly my teachers. They all helped me a lot to complete this 10th class successfully. So I thank బ్రాహ్మణుల ఐక్యత ద్వారానే పురోభివృద్ధి సాధ్యమని అన్నమయ్య జిల్లా నూతన అధ్యక్షులు అనంతలక్ష్మి శివకుమార్ శర్మ పేర్కొన్నారు. మంగళవారం మదనపల్లె రూరల్ మండలం సిటిఎం రోడ్డు నందు ఉన్న రాజరాజేశ్వరి ఆలయంలో అన్నమయ్య జిల్లా బ్రాహ్మణ సంఘం ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జ్వాలాపురం శ్రీకాంత్ శర్మ, బ్రాహ్మణ అన్యాక్రాంత ఆస్తుల పరిరక్షణ విభాగం కమిటీ చైర్మన్ సముద్రాల హనుమంతరావు, ఏపీ బ్రాహ్మణ సేవ సమాఖయ కర్నూలు జిల్లా అధ్యక్షులు సెండల్ చంద్రశేఖర్ శర్మ, చిత్తూరు జిల్లా అధ్యక్షులు కాసలనాటి సత్యనారాయణ శర్మ, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాణిపాకం లక్ష్మీనారాయణ శర్మ పాల్గొన్నారు. బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జ్వాలాపురం శ్రీకాంత్ శర్మ అన్నమయ్య జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అన్నమయ్య జిల్లా నూతన కమిటీ అధ్యక్షులు అనంతలక్ష్మి శివకుమార్ శర్మ, జిల్లా ప్రధాన తెనాలి రామసుబ్రహ్మణ్య శర్మ, కోశాధికారి సురేంద్ర బాబులను ఎన్నుకున్నారు. ముఖ్యంగా ఈ జిల్లా అధ్యక్షునిగా శివకుమార్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా సుబ్రహ్మణ్య శర్మ గారు అందరూ కూడా ఎంపిక కావడం జరిగింది. మిగతా పెద్దలందరూ కూడా వీరందరూ కూడా బ్రాహ్మణుల అభ్యున్నతి శ్రేయస్సు వారి యొక్క అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోవాలని రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో జరుగు కార్యక్రమాలకి ఇక్కడ వీరు జిల్లాలో అన్నమయ్య జిల్లాలో బ్రాహ్మణులకు చేయూతున్న అభివృద్ధిని కార్పొరేషన్ నుంచి వచ్చు నిధులని మీరందరికీ తెలియజేసుకుంటూ బ్రాహ్మణుల్ని అభివృద్ధి పటంలో నడిపించాలని చెప్పి ఈ జిల్లా కార్యవర్గానికంతా తెలియజేసుకుంటూ జిల్లా కార్యవర్గ సభ్యులకందరికీ మొదటగా మహిళా స్వయం సమృద్ధి కోసం వరల్డ్ హ్యూమన్ ఆర్గనైజేషన్ రైట్స్ అండ్ డెవలప్మెంట్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఎందరికో ఆదర్శనీయమని మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు శారదారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హస్తకళలపై శిక్షణ పొందిన మహిళలకు తిరుపతి హస్తకళల కమిషనర్ కార్యాలయం ఆధ్వర్యంలో గుర్తింపు కార్డులు, ప్రతిభ ప్రదర్శించిన వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ సత్యమూర్తి, ధర్మరాజు, కో ఆప్షన్ సభ్యులు శారదారెడ్డి, సంస్థ నిర్వాహకులు సుబ్బలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన మహిళలకు గుర్తింపు కార్డు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ హస్తకళలపై శిక్షణ పొందిన మహిళలకు తిరుపతి హస్తకళల కమిషనర్ కార్యాలయం ఆధ్వర్యంలో బెస్ట్ అవార్డు గుర్తింపు ఆధారంగా 60 సంవత్సరాలు పైబడిన మహిళలకు ప్రతి నెల 5,000 రూపాయలు నెల నెల పింఛన్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో విధులు నిర్వహిస్తున్న ఉంగరాల మునయ్య నటించిన యూట్యూబ్ సాంగ్ ని లాంఛనంగా ప్రారంభించారు. శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంజూరు త్రానక శ్రీనివాసులు మరియు పురపాలక సంఘం కమిషనర్ బాలాజీ నాయక్. అనంతరం ముఖ్య అతిథులు ప్రేక్షకులతో యూట్యూబ్ సాంగ్ తీసిన కళాకారులతో కలిసి శివతత్వాన్ని చాటి చెప్పిన యూట్యూబ్ సాంగ్ ని వీక్షించారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ శివతత్వాన్ని చాటి చెప్పే విధంగా తీసిన యూట్యూబ్ సాంగ్ నటులను, కళాకారులను అభినందించారు. ఇలాంటి భక్తి పాటలు మరిన్ని తీసి ముక్కంటి ఈశ్వరుని మహిమను భక్తజన కోటికి తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నటుడు ఉంగరాల మున్నయ్య, పాట రచన డైరెక్టర్ గంగపుత్ర గాంధీ, నిర్మాత గరికపాటి రమేష్ బాబు, సంగీత దర్శకుడు లోకేష్, కెమెరామెన్ శ్రీరామ్, అసిస్టెంట్ డైరెక్టర్ నెల్లూరు జగదీష్, ప్రణాళిక శ్రీ కాళహస్తి పురపాలిక సంఘం, శానిటరీ ఇన్స్పెక్షన్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కంటికి కనపడే విధంగా చాలా అద్భుతంగా మునయ్య గారు నటించారు. అందుకు కారణమైన నిర్మాత మన గరికపాటి రమేష్ గారు గాని, తమ్ముడు డైరెక్టర్ అని చెప్పి మనోడు ఎప్పుడు నేను డైరెక్టర్ గా చూడలే ఇప్పుడు గాంధీని మంచి డైరెక్షన్ వ్యూస్ బ్రహ్మాండంగా ఉన్నాయి. మావాడు చోటకి నాయుడు కన్నా మించిపోయి శ్రీరాము అద్భుతంగా కెమెరా కూడా డిజైన్ చేసినాడు. చాలా బాగా చేశారు. చాలా షార్ట్ టర్మ్ ఒక యూట్యూబ్ సాంగ్ ని
वील्ंत यंगस्टर्स वील कालास्तुल काव मन अंदा गर्व कारण इट यूट्यूब द्वारा वे विषयान मेमंत एंकरेज శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన బంగారమ్మ గుడి ఆలయంలో నేడు జాతర వేడుకలు పురస్కరించుకొని బంగారమ్మకు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంజులు తారక శ్రీనివాసులు పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం వీరు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వీరికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన బంగారమ్మ గుడి ఆలయానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పర్యాయము బంగారమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించామని గంగమ్మ జాతర వేడుకలను భక్తజన కోటి దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన అమ్మవారిని దర్శించుకునే కార్యాచరణ శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు చేపట్టామని తెలియజేశారు. ఈ రోజు కాలనీ వాసులు కావచ్చు అందరూ ఈ టెంపుల్ని ఇంత ఉన్నతమైన స్థితికి తీసుకురావటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఫస్ట్ టైం శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి మా చైర్మన్ గారు అదేవిధంగా నన్ను ఆహ్వానించడం జరిగింది. కమిటీ సభ్యులందరూ కూడా వచ్చి ఈరోజు చీరను తీసుకుని అమ్మవారికి ఇటు సారీ నిజంగానే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి ధర్మాన వాళ్ళు బాగుపడతా ఉన్నాయి. అదేవిధంగా ఆలస్య చాలా హ్యాపీగా ఆనందంగా అందరూ బాగున్నారు. కరోనా కూడా ఎంతో కంట్రోల్ అయింది. ఆ తల్లికి ఇంకా ఉత్సవాలు ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా ఎందుకంటే మన శివరాత్రి కూడా చూసాం, 30 సంవత్సరాలు జరిగింది, మళ్ళీ కొత్తతనం చూసాం. అదే మాకు ఇక్కడ కూడా వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలోని ఎస్ఎస్ కళ్యాణ మండపంలో నిర్వహించిన తిరుపతి జిల్లా కౌన్సిల్ జగనన్న సమావేశానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తనను తిరుపతి జిల్లా పీటీడీ వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు యూనియన్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రి వర్యులు ఏపీఎస్ఆర్టీసీ చేసిన సేవలను మరియు ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ కు అందజేసిన పథకాల గురించి ప్రస్తావించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ కి త్వరలోనే ఇంటి స్థలాలు మంజూరు చేస్తానని తెలియజేశారు. ఎందుకు చెప్తున్నానంటే దాదాపు 38,000 మంది కండక్టర్లు డ్రైవర్లు ఉన్నారు. ఎంతమంది 30,000 మంది ఒక టీవీ ఛానల్ వచ్చే బస్సులు ఎక్కడ వస్తారు? 50-60 మంది నుంచి ఒక్కొక్క టీవీతో సమానం. ఈ టీవీ కన్నా ఆర్టీసీ మీద కండక్టర్ డ్రైవర్ టీవీలో చెప్పే పౌరులు జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదం. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం ఎందరికి ఉంటుంది? ఆయన ఆశీర్వాదం మన అందరికీ ఉంటుంది. ఖచ్చితంగా నా లాంటి నేను ఫస్ట్ చేస్తున్నాను అన్నాడు. నాకైతే మా పాప ఉంది కదా అంటే నేను జిల్లా చేస్తున్నావు సరే ఇంక నేనేమి నవ్వుకుంటూ ఆనందంతో ఎందుకంటే శ్రీకాళహస్తి పట్టణంలో ఆర్డీఓ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన విజయవాడలో జరుగు 2 రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘం నాయకులు మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర 2వ మహాసభలను నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు నందు ప్రభుత్వ అధికారులకు ఆహ్వానించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ రాష్ట్ర మహాసభలకు రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్ర ప్రసాద్, సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొంటున్నారని, విఆర్ఏ ఉద్యోగుల సమస్యలను అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లాలని, ప్రభుత్వ ఉద్యోగులు ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు సిడిపిఓ శాంతి దుర్గా, సూపర్వైజర్ రాజ్యలక్ష్మి, అసోసియేషన్ ప్రెసిడెంట్ రాఘవరెడ్డి, మునిరత్నం, భాష చిట్టమ్మ, వైస్ ప్రెసిడెంట్ రత్నరావు, గంగ
రంగిరెడ్డి, సెక్రటరీ శ్రీనాథ్, కార్యనిర్వహణ కార్యదర్శి సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, దేవరాజులు, జాయింట్ సెక్రటరీ రమేష్ కుమార్, గంగాధర్, శంకర్, ట్రెజరర్ సుదర్శిని తదితరులు పాల్గొన్నారు. సంబంధించి ప్రెసిడెంట్ గారు కేఆర్ సూర్యనారాయణ మరియు ఆస్కర్రావు గారి వారి ఆధ్వర్యంలో రెండవ రాష్ట్ర మహాసభలు విజయవాడలో జరుగుతుంది. 9వ తేదీ ఈ కార్యక్రమం జరుగుతుంది. మొదటి మహాసభ తిరుపతిలో జరిగింది. ఇప్పుడు ఈ సభకి ప్రతి ఒక్క ఎంప్లాయీస్ అందరూ కూడా, మనకి అందరికీ తెలిసిందే ఏపీజేఏలో ఆల్ క్యాడర్స్, ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ, అన్ని క్యాడర్స్ ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా మేము ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. ఈరోజు మన ఆర్డీఓ గారి చేతుల మీద పోస్టర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రధాన కార్యదర్శులుగా వారి యొక్క టీముని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని 9వ తేదీ విజయవాడలోని కళాక్షేత్రంలో సమావేశం రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్ర ప్రసాద్, జోగి రమేష్ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అజయ్ కలాం గారు తదితరులందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. బయోమెట్రిక్ విఆర్ఓలకి అతి బంధకంగా ఉండేటువంటి బయోమెట్రిక్ను కూడా రియలైజ్ చేయించి జిల్లాలో ఎక్కడైనా బయోమెట్రిక్ వేసుకునేటట్టుగా ఇప్పించినటువంటి ఘనత సూర్యనారాయణరావు గారిది, ఆస్కర్రావు గారిది. వీరితో కూడా మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి కోయిల అల్వార్ తిరుమంజనం. జూన్ 10 నుండి 18 వరకు బ్రహ్మోత్సవాలు. వ్యవసాయం దండుగ కాదు పండుగ అని రుజువు చేసింది వైకాపా ప్రభుత్వం. యంత్రసేవ పథకం మెగా మేళాలో మంత్రి ఆర్కే రోజా వెల్లడి. నేతి మిఠాయిల ప్రత్యేక అలంకరణలో తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లి, విశేషంగా దర్శించుకున్న భక్తులు. ప్రతి ఇంట జగనన్న సంక్షేమ పథకాలు, ఎన్నిసార్లు ఎన్నికలు వచ్చినా జగనే ముఖ్యమంత్రి, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.